ప్రకాశం జిల్లా చీరాల మున్సిపాలిటీ పరిధిలో తాగునీరు విద్యుత్ ప్రజారోగ్యం శానిటేషన్ సమస్యలపై ఎమ్మెల్యే గన్నం బలరామకృష్ణమూర్తి మున్సిపల్ చైర్మన్ జంజరం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మున్సిపల్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన కౌన్సిలర్లు తమ వార్డులోని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సత్వరం సమస్యలు పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ పిఎస్ఐ కౌన్సిలర్లు మించాల సాంబశివరావు, దాసరి శారద, చుకా నాగలక్ష్మి, బత్తుల అనిల్ కుమార్, తోకల అనిల్, కీర్తి వెంకటరావు, కంప అరుణ్ కుమార్, టీపీఓకే శ్రీనివాసరావు పాల్గొన్నారు. మనం రూపకల్పన చేసుకోవడం తర్వాత మనం కూడా
వీళ్ళందరితో మనందరం కూర్చొని వర్క్షాప్ పెట్టుకొని మనం పూర్తిగా అవగాహన చేసుకున్నట్లయితే చాలా త్వరగా దీన్ని చేయించలేని దానికి ఉదాహరణ మాకు చూపించారు. చాలా మంచి ప్రోగ్రాం కాబట్టి గౌరవ కృష్ణ గారికి రేపు దానికి సంబంధించి మనకి మెటలైజ్డ్ వర్డ్ పుస్తకం నెట్లో ఉందండి. మనం విడిగా కూర్చొని ఏ విధంగా మన ప్రపాల సంబంధించి ఎలా చేసుకోవాలని మనం మూడు అవగాహన చేసుకొని వర్క్షాప్ నిర్వహించి ఈ సచివాలయ సిబ్బందికి తవ్వని వాళ్ళకి అర్థమయ్యేటట్టు మా కౌన్సిల్స్కి బలవంతమైనట్టు చూసుకోవడం ఉంది. మన దురదృష్టం ఏంటంటే సార్, లక్ష జనాభా కలిగిన చిరాల మున్సిపాలిటీ ఉన్నట్లయితే అమృత్ సిటీ కింద వారికి 100 కోట్ల రూపాయలు ఫండింగ్ వచ్చి ఉండేది.